హాయ్ అండి, వెల్కమ్ టు అందరి టెక్లు ఛానల్. ఈరోజు నేను సామ్సంగ్ రెఫ్రిజరేటర్ 250 లీటర్స్ పర్చేస్ చేశాను. దీనికి మీకు అన్బాక్సింగ్ చేసి పెడతాను. దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి మీకు ఓపెన్ చేసి పెడతాను. ఈ మోడల్ 215 లీటర్స్, బేస్ స్టాండర్డ్ మోడల్. మనకి కలర్ వచ్చేసరికి ఆరెంజ్ బ్లాసమ్ రెడ్ కలర్లో ఇచ్చాడు. ఫ్లవర్ డిజైన్ చాలా డిజిటల్ స్టైల్లో ఇచ్చాడు. సో దీనికి 5 స్టార్ పవర్ రేటింగ్ అనేది ఇచ్చాడు. ఫర్ యాన్యువల్ ఎనర్జీ వచ్చేసరికి 133 ఇయర్స్ పర్ యూనిట్ కాలుతుంది ఇచ్చింది దీనికి. సో కంప్రెషన్ మెనకి మనకి 20 ఇయర్స్ వారంటీ ఇచ్చాడు. మనకి ఆటో ఎక్స్ప్రెస్ కూలింగ్ అండ్ పవర్ రిజ్యూమ్షన్ ఇచ్చారు. ఆటోమేటిక్గా మనకి డిజిటల్ ఇన్వర్టర్ వచ్చాక దీని మీద నడుస్తుంది. దీని పవర్ కన్జంప్షన్ వచ్చాక 2 CFL బల్బ్స్కి ఎంత అయితే పవర్ కన్జంప్షన్ అవుతుందో అంత అవుతుంది. ద స్టెబిలైజర్ ఆపరేషన్ ఫ్రీ. దీనికి స్టెబిలైజర్ ఏం అవసరం లేదు. దీనికి 21 ఇయర్స్ అవైలబిలిటీ టెస్టెడ్ అండ్ VED ఇచ్చాడు. థీమ్ అనేది చాలా చక్కగా నీట్గా ఇచ్చాడు, కలర్స్లో కలిసిపోయాక. కాకపోతే డోర్ హ్యాంగింగ్ అనేది చాలా పెద్దగా, అంటే చూడగానే డోర్ హ్యాంగింగ్ పెద్దగా అనిపించేలా ఇచ్చాడు. మేబీ డోర్ ఇలా ఇటు సైడ్ ఇచ్చి ఉంటే నీట్గా ఉండేదేమో, నా ఒపీనియన్ చెప్తాను. నాకు నచ్చింది ఒకటి ఏంటంటే ఇంత పెద్దగా డోర్ ఇవ్వడం అనేది బాగలేదు. సో ఎక్కడ పడితే అక్కడ మనకి మరకలు అంటాం కూడా అవకాశం ఉంటుంది కాబట్టి. మేబీ ఫ్యూచర్లో ఏంటంటే దీనికి ఏమైనా కలర్ పోతే చూడటానికి బాగోదు. అదే కానీ చూడటానికి బాగుంది, మనం ఇక్కడే ఇక్కడ పెట్టుకోవచ్చు. కానీ ఇంత బాగా ఇచ్చినాక కూడా దీంట్లో మైనస్ ఏంటంటే ఇక్కడే పట్టుకొని లాగుతాం మనం ఫ్రిడ్జ్ అనేది. ఇక్కడ పట్టుకొని అయితే మనం ఫ్రిడ్జ్ లాగినా కూడా రాదు. ఓపెన్ చేస్తుంది. ఇది డీప్ ఫ్రీజర్ ఇచ్చాడు. సో ఇల్లో ఈ కలర్ ఇవ్వడం వల్ల లోపల తీయగానే మనకేమో కనిపించదు. ఇది ఒక మైనస్ పాయింట్ అనుకోవచ్చు. దీనికి ట్రాన్స్పరెన్సీగా ఉంటే లోపల ఏమున్నదో కనిపిస్తుంది. డీఫ్లో సిస్టమ్ ఇచ్చాడు. యాక్చువల్గా వీటికి ఇచ్చే ఖర్చు కింద అన్ని ఫ్రీజర్స్ కూడా దీనికి ఇది ఇస్తాడు ఇచ్చాడు. తర్వాత సేఫ్ లైట్ ఇచ్చాడు. లైట్ ఇక్కడ ఇవ్వడం వల్ల మైనస్ ఏంటంటే, ఏదైనా ఇక్కడ మనం బాటిల్ పెట్టినప్పుడు లైట్ అనేది కనిపించే విజిబిలిటీ ఉండదు. ఎనీవే దీనికి వేరే చోట ఇవ్వడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి మేబీ అక్కడ ఇచ్చి ఉండొచ్చు. వెజిటేబుల్ ట్రై చేసుకుంటే కొంచెం తక్కువ సైజు ఉంది. మేబీ 250 లీటర్స్కి ఇంతకంటే పెద్దగా ఇవ్వకపోవచ్చు, కానీ చూస్తే కొంచెం తక్కువగా ఉంది. దీన్ని పెద్దగా కూడా చేయొచ్చు. ఇక్కడ ఈ స్పేస్ అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల దీనికి తక్కువ వచ్చింది. దీంట్లో ఒక మైనస్ పాయింట్ కూడా చెప్పుకోవచ్చు. నాకు నచ్చలేదు, మైనస్ పాయింట్ అనే కాదు కాదు కానీ దీన్ని తగ్గించి దీన్ని పెంచడం చాలా బాగుంటుంది. అదర్వైజ్ ఇట్స్ గుడ్. అండ్ డబ్బా కూడా కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది, కొంచెం లైట్గా వెయిట్గా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మనం ఫ్రీ స్పేసెస్ ఎక్కువ పెట్టాడు. పికిల్ జార్స్ పెట్టుకోవడానికి, కాబట్టి ఎగ్స్ ట్రేస్ పెట్టాడు. ఇక్కడ వచ్చాక మనకి 2 లీటర్స్ పెట్టాడు. మొత్తం పడితే మాకు 4 బాటిల్స్ 2 లీటర్స్ బాటిల్ పెట్టింది. పెద్ద స్పేస్ ఎక్కువగా ఇచ్చాడు. ఇది మాత్రం చాలా బాగుంది, ఇక్కడ బాగా నచ్చింది. ఇక్కడ వచ్చేసరికి కొంచెం స్పేస్ అనేది వేస్ట్ చేసాడు అనిపించింది. దీని స్పేస్ తగ్గించుంటే ఇక్కడ మనకి వెజిటేబుల్ బాక్స్ బాగా వచ్చేది. అదర్వైజ్ ఇక్కడ కూడా స్పేస్ ఉండే, ఇక్కడ మనం బాటిల్ పెట్టడానికి అవకాశం ఉండదు. పికిల్స్ కానీ ఇంకేమైనా ప్యాకెట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉండేది. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఇచ్చాడు, వెజిటేబుల్స్ కానీ మనం పెట్టుకోవడానికి హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని స్టెప్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి వచ్చేసరికి వాటర్ బాటిల్స్ కోసం ఇచ్చాడు. కానీ ఒక మైనస్ అంటే యాక్చువల్గా అన్ని ఫ్రిడ్జెస్తో కూడా 2 స్పేస్ ఇస్తాడు, కానీ ఇది ఒకటే ఇచ్చాడు. ఐస్ క్యూబ్స్ మనం తయారు చేసుకోవడానికి ఒకటంటే తక్కువ చిన్న చిన్న సైజులో కూడా ఇచ్చాడు ఇది కూడా. సో నా రివ్యూలు వచ్చేసరికి చిన్న పాట ఒకటి, ఈ సైజ్ ఒకటి తగ్గించుంటే చాలా బాగుండేది. కొంచెం వెజిటేబుల్ ట్రే ఒకటే చిన్నగా ఐటెం జరిగింది, చూశారు కదా మీరు. అంటే కొంచెం స్పేస్ తక్కువగా ఉందని నా ఉద్దేశం, అదర్వైజ్ ఏమీ లేదు. కొంచెం తక్కువగా ఉంది, అంతే, ఏం లేదు. సో మళ్ళీ దీన్ని ఇచ్చుంటే మళ్ళీ డోర్ పట్టుండదు. కొంచెం ఇది ఒక్కటి అంటే ఈ సైజులో తగ్గించుంటే కొంచెం పెద్దగా వచ్చేది. స్పేసెస్లో అయితే కొంచెం తక్కువగానే ఉండని చెప్పుకోవచ్చు. ఇవి మనకు ఈ కాస్ట్లో వచ్చేసరికి, యాక్చువల్గా దీని మీద ప్రైస్ వచ్చేసరికి 27,990, కానీ మనం పర్చేస్ చేసింది 21,000 పర్చేస్ చేసాము. సో తక్కువగానే వచ్చింది. ఇది ఆఫ్ అమెజాన్లో తీసుకున్నాను.
కాకపోతే ఇక్కడ ఉండేదంటే ర్యాట్ బ్యాట్స్ ఇవి కొట్టడం కొంచెం అవకాశం ఉంటుంది. ఇదంతా ఫుల్ఫిల్ చేయలేదు, జాలి పెట్టుంటే బాగుండేది. ఇప్పుడు వచ్చే మోడర్న్ ఫ్రిడ్జ్కి ఏంటంటే ఇదంతా కూడా లోపల సెట్టింగ్ ఉంటుంది. ఈ మోడల్కి వచ్చేసరికి ఇలా బయట ఇవ్వడం జరిగింది. సో దీనికి సేఫ్టీ కూడా ఇచ్చాడు, పైప్కి ఏమైనా డ్యామేజ్ కాకుండా పైనుంచి ఒక బాటిల్స్ పెట్టినాక కూడా పొరపాటు ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల మనం బాటిల్ పెట్టినప్పుడు ఒకసారి పడుతుంది, ఈ పైప్ డ్యామేజ్ కాకుండా ఇచ్చాడు. సైడ్స్ కూడా తగిలితే కాకుండా కూడా ఇచ్చాడు, కొన్ని కొన్ని జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ వెనక సైడ్ కూడా చాలా గుడ్గా ఇచ్చాడు. చూద్దాము పవర్ కంబైన్స్ ఆన్ చేసి పవర్లో ఎలా ఉందాము. ఇక్కడున్న దీనికి ఒక బెనిఫిట్, మంచి బెనిఫిట్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ మనకి డిజిటల్ డిస్ప్లే ఇచ్చాడు. డిస్ప్లే వల్ల ఏంటంటే ఎక్కువ మోడ్ మనకి 3 సెకండ్స్లో మారిపోద్ది. డీఫ్రాస్ట్ సిస్టమ్ కూడా మనం బటన్ నొక్కామంటే డీఫ్రాస్ట్ సిస్టమ్ కూడా మనకి 3 సెకండ్స్లో కూడా డీఫ్రాస్ట్ సిస్టమ్ అనేది అయిపోతుంది. తర్వాత ఫ్రిడ్జ్ పవర్ కూల్ సిస్టమ్ కూడా ఆటోమేటిక్ అయిపోతుంది. ఇక్కడ ఇచ్చిన మన లైట్స్ మెట్టం కూడా వెదర్ని బట్టి మన కోల్డ్ కూల్డెస్ సమ్మర్ అండ్ మాన్సూన్ వింటర్ అనే సిస్టంలో మనకి 3 ఇచ్చాడు. ఈ 3 సిస్టంలో ఇక్కడ చూసారు కదా, వింటర్ మాన్సూన్ సమ్మర్ ఏ సిస్టమ్ ఏ సీజన్లో మనకి ఎలా పెట్టుకోవాలి సిస్టమ్ అనేది బాగా ఇచ్చాడు. సో ఫ్రిడ్జ్ చూసానికైతే నాకు చాలా బాగా నచ్చింది. చిన్న మైనర్ డిఫెక్ట్స్ అవి అంటే ఈ లాక్ ఒకటి, కింద లోపల వెజిటేబుల్ ట్రే ఒకటి, ఆ లైట్ ఒకటి, అదర్వైజ్ ఫ్రిడ్జ్ వెరీ గుడ్, చాలా బాగుంది. బెస్ట్ బై ఫర్ 2-3 మెంబర్స్ ఫ్యామిలీస్, చిన్న ఫ్యామిలీకి బ్యాచులర్ ఉన్న వాళ్ళకి మంచి ఫ్రిడ్జ్, చాలా చక్కగా ఉంటుంది. చక్కగా స్పెసిఫికేషన్ కూడా చక్కగా ఇమిడిపోతుంది, ప్రాబ్లమ్ ఏమి ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మై వీడియో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.